ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ హలో నైట్ వస్తున్నాను రా ఇంటికి క్యాంపస్కి హాలిడేస్ ఇచ్చారు ఓకే ఓకే అమ్మాయిని పంపిస్తా ఇక్కడ ఒంటరిగా ప్రీతి కోసం ఇంకెక్కడ ప్రీతిరా ప్రీతికి మ్యారేజ్ అయ్యి 3 మంత్స్ అవుతుంది గోవర్ధన్ నన్ను వదిలేస్తావా
హలో హలో ఆంటీ నేను గోవర్ధన్. అరే బాబు నీకు తెలుసు కదా ఆల్రెడీ మా అమ్మాయికి వేరే వాడితో పెళ్ళయిందని, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నా? కాదండి, మీరు నన్ను కాదని వాడికి ఎవడికో ఇచ్చి పెళ్లి చేశారు. వాడిప్పుడు ఆమెని చాలా కొడుతున్నాడంటే, పాపం అంటే చిన్న పిల్ల అంటే. హలో హలో ఆంటీ, హలో 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 ఆంటీ, హలో. ఏంట్రా ఇలా అయిపోయావు, అసలు నీకు మైండ్ ఉందారా? మైండ్తో ఉండడం మానేశారా? ఇప్పుడు నేను ఉంటుంది నా మనసుతో. అసలు ఈ తాగడం ఏంటి, ఈ సిగరెట్లు ఏంటి, ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావురా? మరేం చేయమంటారా? ఏం చేయమన్నా చెప్పు. ఒక్కసారిగా నీ కన్న కళలు, జరిగిన సంఘటనలు, మాట్లాడే మాటలు, బుజ్జితో ఉన్న ఆ క్షణాలు అన్నీ ఇంక లేవంటే నా కళ్ళ నుంచి నీళ్ళేమో కానీ గుండెల నుంచి రక్తం చిందుతున్నట్లుందిరా. నా వల్ల కావట్లేదురా, అందుకే ఇలా తాగుతున్నాను. రే గోవర్ధన్ ఇది చూడరా, ఎందుకురా ఇంకా వెళ్ళిపోయిన అమ్మాయి గురించి తలుచుకుంటూ ఎన్ని రోజులు రా ఇలా? మాటిచ్చాను రా బావా, ఈ లైఫ్ని తన్నే తలుచుకుంటానని, కాబట్టి తప్పట్లేదురా. తాగి తాగి బాటిల్స్ ఖాళీ అవుతున్నాయి కానీ నా మనసు మాత్రం ఖాళీ కావట్లేదు. నేను మర్చిపోలేకపోతున్నాను రా. రే పెళ్లి చేసుకొని నీ లైఫ్లో లేని అమ్మాయిల గురించి ఆలోచిస్తున్నావు కానీ నీ మీదే ఆశలు పెట్టుకున్న మీ అమ్మా నాన్న గురించి ఆలోచించలేకపోయావు. కొడుకు ఇలా అయిపోతున్నాడని వాళ్ళు సరిగ్గా తినడం కూడా మానేశారా? చూడరా బావా, నీ కోసం ఉండే వాళ్ళని వదులుకోకు, నిన్ను వదులుకున్న వాళ్ళ గురించి తలుచుకోకు. లేరా లేచి వెళ్ళి రెస్ట్ తీసుకోపోరా. సరేరా నేను కాలేజ్కి వెళ్తున్నాను, ఇప్పుడు నేను ఉండలేను. సరేరా నేను ఇంటికి వెళ్ళి వస్తాను. నాతో బుజ్జి లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను, ఇంక నేను ఉండలేను. వెళ్ళిపోవడమే మంచిది. సరేరా వెళ్ళే ముందు ఒక ఫోటో తీసుకుంటాను. సరే. కాలం కదిలి నన్నే వదిలి నీతో సాగిపోయేనా, బుద్ధి పొడిచి నింగే విడిచి వెన్నెల వెళ్ళిపోనా. పిల్లాని తలపులతో ఎదకి ప్రా